హౌస్ లో ఆదివారం వరకు మనం చూసిన తనీష్ వేరు సోమవారం చూసిన తనీష్ వేరనిపిస్తోంది షో చూస్తే తన గేమ్ ప్లాన్ని పూర్తిగా మార్చేసి హౌస్ మేట్స్కే కాదు చూసే ప్రేక్షకులకు షాకిచ్చాడు తనీష్ నిన్న జరిగిన ఎపిసోడ్లో నామినేషన్ ప్రక్రియ ఆద్యంతం చాలా ఆసక్తిగా నడిచింది ఇంటి సభ్యులు తమకిష్టమైన వారిని తోడుగా ఎంచుకోవాలని బిగ్బాస్ ప్రకటించారు దాని ప్రకారం కౌశల్ గీతామాధురి రోల్ రైడా గణేష్ నూతన్నాయుడు దీప్తి శ్యామలా దీప్తి సునైనా సామ్రాట్ పూజా టీమ్స్గా విడిపోయారు తనీష్ కెప్టెనైన కారణంగా అమిత్కు రెండు వారాల రక్షణ కవచం ఉన్న కారణంగా ఈ నామినేషన్ ప్రక్రియలో వీరు భాగస్వాములు కాలేదు నామినేషన్లో ఎవరుండాలో తెలపాల్సిన బాధ్యతను బిగ్ బాస్ వీరిద్దరిపై ఉంచారు నామినేషన్ మొదలవ్వగానే పోటీదారులు డేంజర్ అని రాసున్న క్యాన్ల ముందు నిలబడాలి ఒక్కో బజర్ మోగగానే ఒక్కో జంట వచ్చి ఒక్కొక్కరుగా తాము నామినేషన్లో ఎందుకు ఉండకూడదో చెప్పాలి అలాగే అవతలి వ్యక్తి ఎందుకు ఉండాలో కూడా చెప్పాలి వారు చెప్పిన దాన్ని బట్టి తనీష్ అమిత్ ప్రతి ఇద్దరిలో ఒకర్ని సేవ్ చేయాల్సి ఉంటుంది భిన్న వాదనలు విన్న తరువాత అమిత్ తనీష్ కలిసి గణేష్ సామ్రాట్ కౌశల్ శ్యామల దీప్తిలను సేవ్ చేశారు ఇక్కడే తనీష్ గేమ్ ప్లాన్ కనిపించింది నిజానికి గీతా కౌశల్ విషయంలో తనీష్ కౌశల్ని నామినేట్ చేస్తాడని అందరూ అనుకున్నారు కాని అందరి ఆలోచనలకు భిన్నంగా తనీష్ గీతను నామినేట్ చేసి షాకిచ్చాడు ఇక శ్యామల దీప్తి సునైనా విషయానికి వచ్చేసరికి నిర్ణయించే నుంచి తాను తప్పుకుని తెలివిగా వ్యవహరించాడు తనీష్ దీంతో సునైనాను నువ్వు శ్యామల కంటే బాగా ఆడగలనని భావిస్తున్నావా అంటే లేదని చెప్పి సునైనా తనకు తాను నామినేట్ చేసుకుంది దీంతో రోల్ పూజా గీతామాధురి సునైనా నాయుడు ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్నారు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది అనుకుంటున్న తరుణంలో బిగ్ బాస్ తనీష్ కు కెప్టెన్ కాబట్టి మరో బాధ్యతను అప్పగించారు సేవైన ఇంటి సభ్యుల్లో నుంచి ఒకరిని నామినేట్ చెయ్యాలని పేర్కొన్నారు ఇక తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లి మళ్లీ ఇంట్లోకి వచ్చిన కారణంగా ఒక అడ్వాంటేజ్ ఉంది కాబట్టి శ్యామలను నామినేట్ చేస్తున్నట్టు తనీష్ తెలిపాడు